సర్కారు బళ్ళల్లో చదువు చెప్పనీకి సరిపడా పంతులు లేరు స్వీపర్లు లేరు బెంచీలు లేవు నిర్వహణకు డబ్బులు లేవు కానీ అల్పాహారం పెట్టడానికి మాత్రం సర్కారు వద్ద డబ్బులు మెండుగా ఉన్నాయి పిల్లల్ని పేరెంట్స్ బడికి పంపేది చదువు కోసం అంతేకాని తిండి కోసం కాదు తిండితో పాటు జర సర్కారు బడులలో సౌకర్యాల మీద శ్రద్ధ పెడితే సంతోషిస్తాం అరుణ్ రెడ్డికి సంబంధించి రాసిండు ఇది వాస్తవమైన విషయం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కదా ఇప్పుడు బడి పోవడానికి పూర్తి స్థాయిలో పంతులు కావాలి వాళ్ళ కూకోవడానికి బేంచీలు కావాలి వాళ్ళ చెప్పనీకి పూర్తి స్థాయిలో అదంతా నీటిగా ఉండడానికి స్వీపర్లు కావాలి ఇవెవీ లేకుండా మేము అల్పాహారం పెడుతున్నాం అది పెడుతున్నాం ఏది పెడుతున్నాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశాన్ని తీసుకొచ్చు అది అక్కడికే రాదురానైనా అసలు అవసరమే లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇక చూడుశారు కదా బాబా మార్దులు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలు పర్యటనలు చేస్తాను ఇగో ఈడేమో ఇక చూడు రరీష్ రావు కేటీఆర్కి సంబంధించి బీజేపీది మేకప్ కాంగ్రెస్ కాంగ్రెస్ది ప్యాకప్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి హైడ్రిక్ దప్పదు అంటూ కూడా ఈ బావబామార్దులు ఇద్దరు కలిసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరొక అంశం ఏంది హైదరాబాద్ లోని నాంపల్లిలో నలభై కోట్లతో నిర్మించిన అని సూలు గుర్బాను మంత్రుడు మహమ్మద్ అలీ కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులో మెసిరి మెరిసిపోతున్న భవనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమున్నది వీళ్ళు వీళ్ళంతా వీళ్ళ స్వార్థాల కోసం కాకపోతే